ఫిదా సినిమా నాగచైతన్య కొత్త సినిమాకు బ్రేక్ వేసిందట. కృష్ణవంశీతో పాటు మరికొంతమంది దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సౌజన్య కొన్నాళ్ల క్రితం చైతుకు ఓ కథ వినిపించింది. ఈ కథకు చైతు ఫిదా అయ్యాడు. నీతోనే ఈ సినిమా చేస్తానని సౌజన్యకు మాట ఇచ్చాడట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు ఫిదా వచ్చింది. సౌజన్య చైతుతో చేద్దామనుకున్న కథకి ఫిదా కథకి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయట. అందువలన ఇప్పట్లో ఈ సినిమా చేయకపోవడమే మంచిదని భావించి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని సమాచారం. చైతు కోసం సౌజన్య తెలంగాణ యాసతో మరో కథను సిద్ధం చేసుకునే పనిలో పడిందట.